హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే సో ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ అంటూ మనకు అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట అంటే ఎవరైతే ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ పెన్షనర్లు ఉంటారో వీరు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు అయితే దీంతో పాటు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా రిటైర్ ఉద్యోగుల దన్నా కూడా చేయడం అయితే జరిగింది పెన్షన్ రివిజన్ వెంటనే చేపట్టాలని చెప్పుకోరుతూ అఖిల భారత బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ధర్నా కూడా నిర్వహించారన్నమాట సో విశాఖలో డాబా గార్డెన్స్లో కూడా వీరందరూ కూడా ఈ దీనికి సంబంధించి ధర్నా అయితే చేపట్టారు పెన్షన్ రివిజన్ కోసం కేంద్ర నాయకత్వం దశల ఆందోళన కార్యక్రమాలు అయితే రూపొందిస్తున్నట్లయితే చెప్పారు పదిహేడు పద్దెనిమిది తేదీలో ఫిబ్రవరి ఎనిమిదిన కూడా ఢిల్లీలో సంచార్ భారత్లో సహా దేశంలో అన్ని అన్ని కా ప్రధాన కార్యాలయాలు కూడా ధర్నాలు ర్యాలీలు అయితే నిర్వహిస్తామని చెప్పారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే పెన్షన్కి సంబంధించి రివైజ్డ్ చేయాలని చెప్పేసి పెన్షను వీరైతే డిమాండ్ అయితే చేస్తున్నారన్నమాట అయితే ఇదే కాకుండా ప్రతి నెల ఒకటో తారీఖునే ఇక్కడ ఏపీలో ఉన్న ప్రభుత్వ పెన్షనర్లందరూ కూడా జీతాలు అయితే ఇవ్వాలని చెప్పేసి కో అదే ఇక్కడ పెన్షన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట విశ్రాంత ఉద్యోగులు సో ఇది మన ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి